మెడకు సంబంధించిన ఈ చిన్న చిన్న జాయింట్స్ ఏవైతే ఉన్నాయో కీళ్ళు, ఇవి అరుగుదల వలన లేదంటే స్లిప్ డిస్క్ వలన. స్లిప్ డిస్క్లో ఒక ప్రాబ్లం ఏంటంటే మనం అన్నట్టుగా చేతులలో తిమ్మిర్లు లాగడము గుంజడము, లేదంటే మనకి ఈ నడుముకు సంబంధించిన నరాలు కూడా ఏంటంటే పైనుండి రావాల్సిందే. వెన్నుపాము అనేది అక్కడ టైట్గా ఉంటుంది. సో అక్కడ డిస్క్ హెర్నియేషన్ అయినప్పుడు, స్లిప్ డిస్క్ అయినప్పుడు ఏమైనా బాగా ప్రెషర్ పడుతుందా అనేది మనకి ఎంఆర్ఐ ద్వారా తెలుస్తుంది. దాన్ని సర్వైకల్ మైలోమెలేసియా అంటారు. ఇఫ్ ఇట్ ఈస్ మెయిన్గా సర్వైకల్ మైలోమెలేసియా ఉండి మనకి పేషెంట్లో కొన్ని సిమ్టమ్స్ సైన్స్ నిర్ధారణ అయితే మాత్రం కంపల్సరీ సర్జరీకి వెళ్లాల్సి వస్తుంది. అలా లేకుండా ఓన్లీ ప్లెయిన్ స్లిప్డ్ డిస్క్ కనుక ఉంటే ఏంటంటే మన ఫెసిలిటీలో థ్రూఅవుట్ ఇండియాలో వీఆర్ గుడ్ ఎక్స్పర్ట్స్ ఇన్ సర్వైకల్ ఎపిడ్యూరల్ న్యూరోప్లాస్టీ. నేను చెప్పినట్టుగా ఇదేంటంటే ఏదైతే కొద్దో గొప్ప డిస్క్ బయటికి వచ్చి ఈ విధంగా నరాన్ని ప్రెస్ చేస్తుందో, ఇది వెన్నుపాము నరాన్ని ప్రెస్ చేస్తుందో, అక్కడ పుండు మాదిరిగా ఉండడం వల్ల ఏంటంటే మనము ఆ ఏరియాని ఆపరేషన్ చేస్తే కూడా కొద్దిగా కొన్ని కాంప్లికేషన్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే ఎందుకంటే సర్వైకల్ ఎపిడ్యూరల్ న్యూరోప్లాస్టీ అనేది ఒక ప్రామిసింగ్ ప్రొసీజర్. మా ఫెసిలిటీలో మేము అండర్ ఫ్లోరోస్కోపీ ఆపరేషన్ థియేటర్లో చేయడం జరుగుతుంది. ఏ ప్రాంతంలోనైతే మనకి స్లిప్ డిస్క్ వచ్చిందో అదే ప్రాంతంకి ఒక సన్నటి క్యాథెటర్ ద్వారా అక్కడికి వెళ్ళి అక్కడ మెడిసిన్ మనం ఏ విధంగా అయితే ఆ కొరోనరీ యాంజియోగ్రామ్ యాంజియోప్లాస్టీ చేస్తారో, ఎలా అయితే హార్ట్లో ఎక్కడైతే బ్లాక్ ఉంటుందో అక్కడ వరకు అది వాళ్ళు స్టెంట్ వెళ్తుందో, అదేవిధంగా మనం ఇక్కడ నుండి కూడా ఏంటంటే మనం ఈ ప్రాంతంలో నిడిలు పెట్టేసి ఆ ప్రాంతం వరకు సన్నటి పైప్ పంపించేసి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ మెడిసిన్ ద్వారా ఏంటంటే ఏదైతే అతుకులు ఏదైతే కొద్ది గొప్ప మన బబుల్ గమ్ లాగా అతుకులు ఉంటాయో ఆ అతుకులు కూడా ఏంటంటే అదంతా డైజెస్ట్ చేస్తుంది మనం ఇచ్చే మెడిసిన్ ఏదైతే డిస్క్ మెటీరియల్. దానివల్ల కూడా ఏంటంటే వాళ్ళకి రిలీఫ్ అనేది 80-90% మేము మా పేషెంట్స్లో చూస్తున్నాం. మేము ప్రౌడ్గా చెప్పగలుగుతున్నాం, ద బెస్ట్ ప్రొసీజర్ అండ్ గుడ్ రిజల్ట్స్ మా సెంటర్లో మేము చూసాం. ఇట్స్ అ ప్రామిసింగ్ ప్రొసీజర్ విచ్ ఈస్ రిగార్డెడ్ యాజ్ అ ప్రామిసింగ్ బై మోస్ట్ ఆఫ్ ద సర్జన్స్ ఆల్సో.